హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నం, తర్వాత గంజి అంటాం కదా, అవి పోసిన నీళ్లు, పచ్చడి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? అది అదేంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, మన విలేజ్లో వర్షం వచ్చింది, మన మొక్కలన్నీ ఎంత హ్యాపీగా ఉన్నాయో చూడండి. ఏమైనా మనం వాటర్ నేరుగా పోసేదానికంటే కూడా వర్షం వచ్చినప్పుడు మొక్కలు ఎంత ఫ్రెష్గా కనిపిస్తాయి కదా, వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉందో అది కూడా మీరు చూడొచ్చు. తర్వాత మనం ఐస్ బిర్యానీ తినడానికి వెళ్ళిపోదాం. వచ్చేయండి మీరు కూడా మాతో పాటు, మా విలేజ్లో మీరు కూడా ఐస్ బిర్యానీ తిందురు. కానీ ఇక్కడ చూసారా, వర్షానికి మమ్మీ కొంగు పైన వేసుకొని వస్తుంది. సో తనే మాకు ఈరోజు సద్దెనం సర్వ్ చేయబోతుంది, అది కూడా మీరు చూడొచ్చు. ఇంకా నేను ఏ కాన్వర్జేషన్ని కట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్గా మీకు అలాగనే ప్లే అవుతుంది. తర్వాత మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారనుకుంటాను. చాలామంది యూఎస్లో ఉన్నవాళ్ళు కూడా మేము ఇలానే చేసేవాళ్ళం అని చెప్తూ ఉంటారు కదా కమెంట్స్లో. అలాగే మీరు ఎంతమంది ఈ విధంగా సద్దనం తినేవాళ్ళు అనేది కమెంట్స్లో రాయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనకు మమ్మీ ఐస్ బిర్యానీ పెడుతుంది, నేను పిన్ని తింటున్నాం. ఐస్ బిర్యానీ విత్ ఈగలు. ఎవరైనా వర్షంలో తింటారా? మనం తింటున్నాం. నువ్వు రాలా రోజు, నన్ను ఊరే పట్టించుకుంటారు అక్కడ, నీకు తెలియదు కదా. నీకు ఈరోజు ఫేస్ ప్యాక్ వేస్తాను, నువ్వు తెల్లగా అయిపోతావు. అప్పుడు నువ్వు పూజకి 365 డేస్ ఇక్కడికి వస్తేనే కదా దొరకదు. ఎందుకు దొరకదు కదా, మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసుకునే కాదు, ఇది గింజి పోస్తుంది. గింజి పోసుకోకపోయినా నీకు అసలు ఐడియా లేదు. మనం కరెంటు కుక్కర్ లో పెట్టుకున్నా, ఈ కుక్కర్ లో పెట్టుకున్నా దాంట్లో గింజి దాంట్లోనే ఉంటాయి. ఈ రోజు నీళ్లు పోసి పెట్టేసుకుని పద్దెనిమిది తింటే అది సద్యాన్నమే. మనం ఏరియాగా ఉంచినా ఆ నీళ్లే, కుక్కర్ లో పెట్టుకున్నా ఆ నీళ్లే. మనమేమనుకుంటాం, అపార్థం చేసుకుంటాం గింజి పోసుకోవాలని. కానీ ఆ టేస్ట్ వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది. అదే ఫేమస్ పుల్లంగా అట్టుండే తగ్గించేది. ఎప్పుడు ఇప్పుడు మేము తగ్గించదు, కొందరు కట్ట ఫేవరెట్. కొందరు అప్పుడు అమ్మ నేను నర్సింహస్వామి ఇంకా నువ్వు గుర్తుపెట్టుకోక మమ్మీ వాళ్ళింట్లో ఏమి తినకూడదు. మనం సరే గుర్తుపెట్టుకోండి, దాచి పెట్టుకోండి, లేకపోతే తరతరాల వాళ్ళకి ముందు తరాల వాళ్ళకి. ఎందుకంటే మనం చేపలు అక్క ఇడ్లీ తింటావా రా అంటది, ఇంత దూరం తింటావా, అనుకుంటానే ఉన్న రోజు ఏం చూద్దాం. పాలు తక్కువగా ఉన్నాయి నిర్మల, పాలు ఎక్కువ ఉండాలా కాన్ఫ్లెక్స్ కి. ఆహా వద్దు, ఆ యొక్క గోరు కదా తిని తిని కాన్ఫ్లెక్స్ అనే తెలక మేము పెట్టి మేము పెట్టుమేమి అవంటే పోతా. ఇంకేమన్నా అంటే కూడా పోదు వేసుకున్నావు, లేక తాయి వాళ్ళందాని ఒకరు లేదు 15 కదా, మననే కదా వచ్చిందా 15 పోవాలి మళ్ళీ అని. అప్పుడు వదిలిపెట్టుకోమన్నాం అనుకుంటున్నా, ఈసారి హైదరాబాద్ పోయేటప్పుడు మనీష్ అని వదిలేవయా అంటే అప్పుడు ఏమైనా వండుకున్నాం. అప్పుడు నిర్మల్ వెళ్ళిపోద్దాం, ఒక చేపలు మాంసం అప్పుడు వాళ్ళు వస్తేనే వండతానక. ఈ తినకపాయా జల్లలు పులుసుంది, తర్వాత గిండి పులుసు, అన్ని పులుసులేదు కదా, ఒకటే చేయకూడదా అన్న. మళ్ళీ చికెన్ అయినా చికెన్ బిర్యానీ చికెన్ అవి చేస్తా అంటే మేము వద్దు అన్న తిండు, నేను తిన్నాను అయినా కూడా మళ్ళీ చికెన్ కూర చేసింది బడల్లో ఎట్టగించారు, బాగా టేస్ట్ గా చేసింది. ఇలాక బాగుంది, రెండు తిన్నాం అనుకుని మూడు తిన్నాం, వడలు కూడా బాగా చేసింది. వీళ్ళ అత్తమ్మ కూడా కష్టంగా ఇది నా పిక్నిక్ చేసింది. అత్తమ్మ కూడా బాగా బాగుండింది, బాగుండింది.
నా పెట్టింది తినే బాగానే అయింది అదే కూర్చున్నాక ఇప్పుడు అలాగే నేనేనా బెంగళూరులో ఉండే అప్పుడు కా పెళ్ళి అయింది అప్పుడు కొత్త ఉగాది పంపించింది అనిసేది నేనే ఉగాదికి నీకు తెలుసా ఫస్ట్ నిర్మల వాళ్ళ ఇంటికి పోయింది నేనే అవునా మరవలకి 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 పంపించిన వాళ్ళని ఉగాది పంపించింది నీళ్ళు పంపించదమ్మా నీళ్ళు తాగాలి కదా చూడాలి కదా పాప మనీష వాడు మనం చూడాలన్నాడు నిర్మల అని కాదు మమ్మీ నేను ఆ రోజుకో మనం చేపల కూర చేశాను కదా రామమ్మీ తిందాం ఇందులో కనుక వండలేదు అని ఉంది రామమ్మీ అన్నం తిందామంటే నేను రాను నాకు అన్నం ఉంది నేను ఉన్న వారం రోజుల్లో కనీసం పాప అక్క ఒక్కటే ఉంది ఏం చేసుకుంటుంది ఇయ్యే కదా కాక్షేపం కబుర్లా నేనుంటే రాలేదంటేనా అనుసూయక్క పొన్ని క్షేత్రాలు తిరిగి వచ్చింది కదా ఆ ఎక్సైజ్ చూస్తే జబ్బులు పోతాయి నేను వచ్చినా లేక అంతేగాని ఆ యొక్క మీద ప్రేమతో కాదు అని చెప్తున్నాక నేను వారం రోజులుంటే ఒక్క రోజు కూడా తిరిగి మళ్ళీ చూడలేదు అని చెప్తుంటేనా వారం రోజులు ఉండండి అక్క రైలు దిగడం దిగడం కాలు పట్టుకున్నాడు అది అది అట్టుండే అభయ అభయ అంటే అమ్మ పాతని అది అక్క అన్నం కంటే ఎక్కువ పచ్చడి పెడతారంట అన్నం కంటే ఎక్కువ అది ఇంకొద్ది అన్నం చాలు నేర్పు ఇంకా నేను పెడతాను ఇక నాకొద్దు కానీ అమ్మకు కొంచెం ఉండిచ్చి నేను లేదు తినమా మేము ఉంటారు లేదా నేను చెప్పేది కాదు నువ్వేమన్నావు మే వాళ్ళిద్దరు బాగా మిగిలితే నేను తింటానన్నా కోతులు పెట్టబడలేదు ఉండే కోతులు నాశనం చేస్తాను నీళ్ళు అయితే భలే టేస్ట్ గా ఉంటాయి బయట మీరు కూడా నేను తెలుసా ఉండేది జాతర ఆట అయితే అక్కడ అప్పుడు మేము నరసింహకొండ కట్టబోయేది కదా అప్పుడు ఇచ్చినందు ఏం చేస్తారు తెలుసా రాత్రి ఉప్పు బియ్యం వండేసేసి టిఫిన్ లో టిఫిన్ లో పోసేసేది నిర్మల నీళ్ళు పోసి ఉప్పు వేసేసేది ఇప్పుడు కొండకు పోతా ఉంటే దారిలో ఎక్కడన్నా చెట్లు ఇవి నీళ్ళు వస్తే ఆగ నీళ్ళు పారుతా ఉంటాయి మంచి కూర చచ్చిపోయిందనుకున్నారు నన్ను ఆడ బతికిన దగ్గర ఇంత ఎందుకు బాగుండదు మమ్మీ కొంచెమంతా సరిపోవట్లేదానికి అన్ని కొంచెం కొంచెం పెట్టినా అక్కడికి ఎక్కువ ఎక్కువ పెట్టాను సరే పాప కూడా వేస్తుంది నిర్మల సరే పాప వస్తుంది అదే అన్నది అల్లం పచ్చడి ఉంది అల్లం పచ్చడి స్మెల్ స్మెల్ వస్తుంది పచ్చడి పెట్టుకుందనే ఇప్పుడు నేను ఉంటారు స్మెల్ వాసన రెండు అన్నాను కదా అది తెలుసు నువ్వు ట్రై చేస్తున్నావు ఇంగ్లీష్ మాట్లాడడానికి అది కాదు వాసన చూస్తే తెలియదు అల్లమా సరే పక్కనే నీలాంటి వాళ్ళని చూసి జోక్స్ కనిపెట్టారు ఎందుకు అక్క నీలాంటి వాళ్ళని చూసి జోక్స్ కనిపెట్టారు ఎందుకంటే స్మెల్ వాసన నిన్న స్మెల్ అని వాసన అనకూడదు అది వందల అక్క ఇంకే బాక ఇంకొక రవ్వ నేను తినేది సరిపోద్దు కా నేను తినలేను కా నువ్వు తిని కావాలండి వరండాలో మేము కూర్చొని ఉన్నాము గబగబా తలుపు పెట్టుకుంటుందండి ఏంటి అంటే ఐఎమ్ టైర్డ్ అని చెప్పేసి ఎవరు అది కూరి చేస్తారులే ఇంకా కరెక్ట్ గా చెప్పింది ఐఎమ్ టైర్డ్ అని చెప్పేసి అంటే పడుకు చాపేసుకుంటుంటే మరి కూతురు కూడుకుంటే ఆ మాత్రం కూడా మాట్లాడుకో నేను ఇంగ్లీష్ అనేది నో ఇంగ్లీష్ అనేది నో ఇంగ్లీష్ హిందీ కాదు అక్కడ పోయినప్పుడు అస్సాం అస్సాం కాదు జైపూర్ పోయినప్పుడు ఇంగ్లీష్ అంటే నో ఏం లేదు తలిపేస్తా ఉంటే ఏం కంట ఐఎమ్ టైర్డ్ అంటే వెళ్ళిపోయింది తలిపేసుకో నిన్న నిన్న కాదు మొన్న మొన్న రాత్రి మీరు అన్నం తింటే తొందరగా వస్తే మీరు అన్నం మీకు అన్నం పెట్టేసి పడుకుంటాను మీరు రాకపోతే మీరు పెట్టుకోండి అని ఐఎమ్ టైర్డ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది ఏమంటారు అంటది అందరు చూస్తారు మా బంధువులు అందరు
నీకు ఇంకో విషయం చెప్పనా, హైదరాబాద్లో మా బ్యాంక్ మేనేజర్కి అంతకుముందు ఒక్కరో రెస్పెక్ట్ ఉండేది. నన్ను చూస్తే యూట్యూబ్లో చూసిన తర్వాత ఆయన కుర్చీలో ఉండేసి నేర్చుకుంటున్నాను, అంత రెస్పెక్ట్ ఎక్కువైపోయింది అన్నమాట. ఏమమ్మా నేనైతే నేనైతే పచ్చడి నువ్వు రామ్మా రా అంటే నేను ఆడ ఎవరైనా వస్తున్నారు కానీ మమ్మీ ఇంకొంచెం తిని తినచ్చు తిను రైస్ బిర్యానీ మమ్మీ అప్పుడు పని ఎక్కువ పని అప్పుడు చేసే పని ఇప్పుడు చేస్తున్నారా మీరా? శరీర అన్ని అలిసిపోయినాయి అలిసిపోయేది కూడా పక్కన పెట్టమమ్మీ కాదు మమ్మీ ఫస్ట్ పని ఎక్కువ చేస్తున్నారా, దంచుతున్నారు నోరుతున్నారు రుబ్బుతున్నారు అన్ని పొయ్యి మీద చేస్తున్నారు అప్పుడు మీకు పని ఎక్కువ తిండి ఎక్కువ తింటున్నారు తిండి ఎక్కువ తింటున్నారు ఇప్పుడేముంది గర్రం తిప్పితే గ్యాస్ మీద వెలిగించుకుంటు గ్యాస్ మీద వండుకుంటారు ఇంకెట్ట ఇక్కడ వేసుదా పచ్చడేసదా ఒక్కటి తిను మమ్మీ లాస్ట్ ఫస్ట్ మేము చంద్రకాయలు అప్పుడు పొద్దున్నే సద్దన్నంకి 10 మంది పనోళ్ళు 10 మందిని వరుసగా కూర్చోబెట్టి మళ్ళీ ఆ టైం వేస్ట్ కదా మామకాయ ఆమె ఇంకేదన్నా పని చేసుకోవడానికి అన్నను నన్ను కూర్చోబెట్టేది అనమాట. ఈ 10 మందికి మేము పెట్టాలి అన్నం దోశిట్లో పెట్టాలి వాళ్ళకి. తర్వాత ముద్దలు ఇట్లా ముద్ద వేసుకుని దాంట్లో గుంట తీసుకొని ఆ గుంటలో కూర తర్వాత మమ్మీకి పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసింది మమ్మీ చూసే వాళ్ళకి మమ్మీ అంటున్నావు అమ్మ అంటున్నావు ఎవరమ్మ మీ అమ్మ ఇంతకి రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది కొత్తగా చూసే వాళ్ళకి పిన్ని అవుతుంది కాకపోతే మేము మమ్మీ అంటాం. నీళ్ళు ఈ టేస్ట్ నువ్వు చెప్పినట్టు రాదు మమ్మీ నువ్వు వెళ్ళావు కదా కుక్కర్లో మీద కుక్కర్లో అన్నంలో కూడా రాత్రి నీళ్లు పోస్తే రాత్రిలో క్లియర్గా ఉంటాయి నీళ్లు ఎట్టగా చూసావా అన్నం కలర్లో ఎట్టయినా వార్చి పోసేదానికి నువ్వు నుంచి బయట వచ్చేదానికి ఆ టేస్ట్ రాకపోయినా తినచ్చు నీళ్ళు పోసుకొని కొంచెం లేటుగా తినాలి పాప ఎంతసేపు నాకు సద్దన వండి పెట్టు మా అన్నం మిగులుతుంది కదా అప్పుడు ఏం చేస్తాను ఒక చుట్టు మజ్జిగ ఒక ఉప్పు అది ఏదైతే అది వాళ్ళకి ఇష్టమైంది మనం తినలేము ఒకరోజున నా కోసం అన్నం వారు అంటది వార్చి ఆ గింజి తీసి నాకు అన్నం చేయాలి సజ్జన కావాలన్నప్పుడు అప్పుడు చూడండి పెట్టు దానికి నీళ్ళు వేడి మీద పుల్లంగా చేస్తే బాగుంటుంది చివరి పెడితే అలవా అయిపోతుంది మమ్మీ మరీ చివరి పెట్టకూడదు మరీ రెండు పోస్తాం అనుకో నీళ్ళు రెండున్నర పోయి అట్ట రేపు కూడా వచ్చేసింది ఎక్కువ బాగుంది రెండు మర్యాదగా రెండు కొంచెం ఎత్తుకోపోతావా ఆకలి అంటే అన్నమా అన్నం కాదు తిండి వద్దు అది ఛాన్స్ వచ్చేసి ఛాన్స్ అది అరక బాగా హెవీ అయితే నిజీగిపోయినాడు లేకపోతే తీసుకున్నాడు నా ప్రకృతి ఆశ్రమం చూస్తున్నాడు అన్న పొద్దున ముందు పోయి నేను పొట పొట తగ్గించాలా పోదాం అనుకుంటా అమ్మను పంపించాం రామమ్మ గురం పోదామని వారం రోజులు 10,000 అంట భీమవరం ఇప్పుడు కాదులే మళ్ళీ ఇప్పుడే కదా వచ్చిందా ఇప్పుడే కదా అత్తమ్మ ఉండేది వాడు ఇప్పుడే ఉండమంటే ఇంకో 10 రోజులు తిడుతుంది అందువల్ల 10 నెలలు ఒక రోజు బతుకుని అడుగురు మా ఉండుమా అని చెప్పి ఎలా పెట్టింటే పాలైతే పెట్టుకోడా కుంటి కాలేసుకొని ఒక డాన్స్ అనమాట మనోహర ఒక డాన్స్ నువ్వు ఒక డాన్స్ యంత్రమ్మ యంత్రమ్మ
Thank you.